ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ మార్నింగ్ డైలీ లాగానే జీరో వాటర్ తోటి మార్నింగ్ స్టార్ట్ చేశాను అలాగే టెన్ మినిట్స్ వాకింగ్ కూడా చేశాను మీ టైం షెడ్యూల్ని బట్టి మీరు చేయండి ఇవాళ నేను సూర్య నమస్కారం అయితే ట్వంటీ టైమ్స్ చేయగలిగానండి ట్వంటీ టైమ్స్ నాకు ఒక సెవెన్ మినిట్స్ టు ఎయిట్ మినిట్స్ లోపల అయిపోయింది తర్వాత ఆసనాలు ప్రారంభించాను వీరభద్రాసన లెఫ్ట్ సైడ్ అండి ముందర ఈ పొజిషన్లో ఉండి కాల్ని కొద్దిగా బెంచ్ చేసి టెన్ సెకండ్స్ పాటు ఇదే ఆసనంలో ఉండి మళ్ళీ వెనక్కి రావాలండి ఈ విధంగా టెన్ టైమ్స్ రిపీట్ చేయండి అలాగే రెట్ లె లెఫ్ట్ లెగ్ చేసాం కానీ ఇప్పుడు రైట్ లెగ్ తోటి కూడా చేయాలండి వీరభద్రాసన రైట్ ఈ పొజిషన్లో ఈ విధంగా కాల్ బెంచ్ చేసి టె టెన్ సెకండ్స్ పాటు ఉండి తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావాలి ఈ విధంగా పదిసార్లు చేయండి ఈ ఆసనాన్ని తర్వాత ఆసనం వచ్చి అద్రచంద్ర ఆసన రైట్ అండి ఈ ఆసనం ఈ విధంగా కాలు ఎంతవరకు లేపగలుగుతారో అంతవరకు లేపండి బలవంతంగా లేపద్దు ఇదే ఆసనంలో మనం పది సెకండ్ నుంచి పదిహేను సెకండ్ల పాటు ఉండి మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావాలి ఈ విధంగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టెన్ టెన్ టైమ్స్ చేయండి ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఆసనం వచ్చేసి బలాసన అండి బలాసనాన్ని మనం వజ్రాసనంలో కూర్చోవాలి ఇలా వజ్రాసనంలో కూర్చుని మన చేతులు ఎంతవరకు చాపగలుగుతాము ఎంతవరకు వెళ్తాయి ముందుకు అంతవరకు పోనిచ్చి పదిహేను సెకండ్ల పాటు ఉండగలిగితే పది నుంచి పదిహేను సెకండ్ల పాటు ఉండి మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చి ఈ విధంగా పదిహేను సార్లు చేయండి అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చానండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఇవాళ అలా స్ తీసుకున్నాను అండి కొద్దిగా హనీ యాడ్ చేశాను మిల్క్లో ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కార్న్ఫ్లేక్స్ అలాగే టెన్ థర్టీకి నేను ప్రోటీన్ లడ్డు తీసుకున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా లడ్డూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని ఎవరికైనా తెలియకపోతే డిస్క్రిప్షన్ లింక్ యాడ్ చేస్తాను చూడండి అలాగే లంచ్లో ఇవాళ నేను గోధుమ రవ్వ చేశానండి ఎందుకంటే పుల్కా కాదు పుల్కా ఇవాళ ఈవినింగ్ చేద్దామని ఉద్దేశంతో ఎందుకంటే మార్నింగ్ వచ్చేసి నేను పులుసు పెట్టాను సాంబార్ పెట్టాను కదా అలాగే బీన్స్ అండ్ క్యారెట్ కర్రీ చేశాను కొబ్బరి వేసి ఆ కాంబినేషన్తో అయితే కనుక గోధుమ రవ్వలో బాగుంటుంది అని ఈ విధంగా ప్లాన్ చేశాను మీ ఇష్టం అండి మీరు మార్నింగ్ పుల్కా తీసుకున్న తీసుకోవచ్చు నేనైతే ఇలా గోధుమ రవ్వ ఒక కప్ తీసుకుని ఒక కప్పు ఈ పులుసు అలాగే వన్ కప్ కర్రీ తీసుకుని ఒక హాఫ్ కప్ కాడ్ రైస్ తీసుకున్నాను మీకు ఏ రైస్ అలవాటు ఉంటే ఆ రైస్ తీసుకోవచ్చు అండి స్కిప్ మాత్రమే చేయొద్దండి రైస్ని తర్వాత ఫోర్ ఓ క్లాక్కి నేను ఇవాళ కీరా తీసుకున్నాను కొద్దిగా కీరా స్లైసెస్ తీసుకుని లిటిల్ బిట్ పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే పించ్ నేను పెప్పర్ పౌడర్ వేసుకుని తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తర్వాత ఈవినింగ్ ఇవాళ ఈ నైట్ వచ్చేసి నేను సెవెన్ ఓ క్లాక్కి రాజ్మా కర్రీ చేశానండి విత్ పుల్కా తీసుకున్నాను మార్నింగ్ గోధుమ రవ్వ తీసుకున్నాను కదా అందుకనే ఈవినింగ్ నేను రాజ్మా మార్నింగ్గా నానపెట్టేసుకుని ఉంచుకున్నాను నా స్టైల్లో నేను ఈ విధంగా సన్నగా బాగా చాప్ చేశానండి ఫైన్ చాపుడు చేశాను టూ ఆనియన్స్ తీసుకుని అలాగే టూ చిల్లీస్ కూడా తీసుకుని లైట్గా తాలింపు వేసి ఆవాలు జీలకర్ర అంతే ఇందులో ఏం వేయము కొద్దిగా ఒక టూ సెకండ్స్ పాటు ఈ విధంగా వేయించిన తర్వాత బాగా ఫైన్గా చాప్ ఒక రకంగా పల్ప్ కూడా తీసుకోవచ్చు మనం ప్యూరీ కూడా తీసుకోవచ్చు అనమాట టమాటా ప్యూరీ తీసుకోవచ్చు అలాగే ఆనియన్ కూడా మనం పేస్ట్ చేసి తీసుకోవచ్చు కాకపోతే నేను ఫైన్గా చాప్ చేశాను టేస్ట్ బాగుంటుందని ఈ విధంగా టమాటాస్ వచ్చి నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను కదా మీడియం సైజ్ టమాటాస్ ఒక ఫోర్ తీసుకున్నాను ఈ విధంగా టూ మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత అందులో వచ్చేసి మీ దగ్గర రాజ్మా మసాలా ఉంటే కనుక రాజ్మా మసాలా వేసుకోవచ్చు అది అందుబాటులో లేకపోతే కనుక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు దానికి సరిపడా ఎందుకంటే ఆల్రెడీ మనం రాజ్మా ఉడికించుకుంటాం కదా అందులో కొద్దిగా సాల్ట్ వేస్తాం కదా ఓన్లీ దీనికి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా సాల్ట్ అలాగే రాజ్మా మసాలా అందుబాటులో ఉంటే కనుక వన్ టేబుల్ స్పూన్ రాజ్మా మసాలా అది లేకపోయినా పర్వాలేదండి అది అందుబాటులో లేకపోతే కనుక వదిలేసేయండి కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ ఏదన్నా అవైలబుల్ ఉంటే కనుక వేయండి లేదు అంటే కనుక నేను ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేస్తే సరిపోతుందండి ఇవన్నీ వేసి మనం ఒకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత ఆల్రెడీ ఇందాక మనం బాయిల్ చేసి ఉంచుకున్నాం కదండి రాజ్మా ఆ రాజ్మాని కూడా విధంగా చూస్తున్నారు కదా ఏ విధంగా లిటిల్ బిట్ త్వరగా ప్రిపేర్ అయిపోతుందండి ఈ కర్రీ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఆల్రెడీ నేను బాయిల్ చేసి ఉంచాను రాజ్మా ఇంకా అందులో వేసేసి కలిపేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసి వేడివేడిగా దాని మీద కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవటమేనండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ రాజ్మా కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎంతో ప్రోటీన్ ఫుడ్ అండి చాలా మంచిది మనం ఏదో ఒక టైంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కంపల్సరీ తీసుకోవాలి ప్రొటీన్ ఇలాంటివి మనం దేని పొద్దున పూట దాల్ తీసుకుంటే కనుక ఈవినింగ్ పూట కర్రీ తీసుకుంటున్నాను పొద్దున పూట కర్రీ తీసుకుంటే ఈ విధంగా ఈవినింగ్ పూట తీసుకుంటున్నాను సో ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మీకు ఏదైనా డౌట్స్ కానీ లేకపోతే మీరు ఏదైనా నాతో షేర్ చేసుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అకౌంట్ యాడ్ చేసాను దాంట్లో అయినా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి